ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లి మండలం నరసింగపాలెం గ్రామానికి సంబంధించి ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన బీసీ బిజినెస్ కరస్పాండెంట్ పాయింట్లో జరిగిన 68 పొదుపు సంఘాలకి సంబంధించిన 1 కోటి 10 లక్షల స్వాహ విషయంపై స్థానిక శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు బ్యాంక్ సిబ్బందిని కలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నష్టపోయిన వారికి వారి వారి ఖాతాల్లో పైకం జమ చేయాలని కోరడంతో డిప్యూటీ రీజనల్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోగా బీసీ పాయింట్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి డబ్బు జమ చేస్తామని ఇవి కాక వాటిలో పెనాల్టీ రద్దయ్యే విధంగా కూడా పై అధికారులతో చర్చించి మాట్లాడతామని హామీ ఇచ్చారు. మోసపోయిన ప్రతి మహిళకు న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని శాసనసభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఈడ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మోసపోయిన వారికి న్యాయం చేయవలసిన బాధ్యత తమపై ఉందని తప్పకుండా తాము చట్టపరంగా చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. అక్కడ బీసీ పాయింట్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా బ్యాంక్ వచ్చి కట్టండి. మరి కొత్త లోన్లు కూడా మామూలుగా వస్తాయి. నరసింగపాలెం, సగ్గూరు, అదేవిధంగా తోటపల్లి గ్రామాల్లో మీరందరూ కూడా డబ్బులు కట్టినా నెలలా డబ్బులు కట్టినా అక్కడ ఉన్నటువంటి బీసీలు మరి అక్కడ ఏంటంటే వాళ్ళు అకౌంట్ మన బ్యాంకులో యూనియన్ బ్యాంక్ ఆగిరిపల్లిలో జమ చేయాల అంతేనా? జమ చేయలేదు. మీరంతా కట్టుకుంటా పోతున్నారు, అది బ్యాంకులోకి వెళ్తుందని మీరు భావించారు, కానీ అది జమ చేయలేదు. జమ చేయనప్పుడు మీరు పాపం మీకు డబ్బులు రావని వాళ్ళందరూ కూడా చాలా మంది అక్కడ మేము ఇప్పిస్తాం అది ఇది అని కొంతమంది చెప్పారు. చెప్పినా సరే మీరు ఏంటంటే సైలెంట్ గా ఉన్నారు పాపం తెలియక. కానీ నేను ఆ రోజున ఏంటంటే గ్రామంలోకి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేసిన దాని మీద మీ అందరూ కూడా బ్యాంకు రావాలి, మనకు మోసం జరిగింది, మనం ఏంటంటే బ్యాంకు నుంచి తీసుకోవాలి డబ్బులు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా చెప్పి మరి బ్యాంకులోకి తీసుకురావడం జరిగింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అవునా కదా? దాని మీద వారు 2 రోజులు మాకు టైం కావాలని అడిగారు. అదేవిధంగా ఇవాళ 21వ తారీఖున మనం రావడం జరిగింది. 21వ తారీఖుకి మనం రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సెటిల్మెంట్కి వచ్చాం. ఏంటంటే ఇవాళ మీ అందరికీ కూడా ఇంటిగ్రా మైక్రో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు మీకు అక్కడ ఒక కుర్రోడ్ని అపాయింట్ చేశారు. బీసీ పాయింట్ బిజినెస్ కరస్పాండెంట్, బీసీ అంటే బిజినెస్ కరస్పాండెంట్ ఏర్పాటు చేసినప్పుడు అతను ఆ డబ్బులన్నీ తీసుకోవడం జరిగింది. అవునా కదా? దాని మీద ఇప్పుడు మన డిప్యూటీ రీజనల్ హెడ్ గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వారు బ్యాంక్ తరఫున వచ్చారు. మాట ప్రకారం ఇవాళ వారు చెప్పేది ఏంటంటే మాకు 31వ తారీఖు వరకు జూలై 31వ తారీఖు వరకు మాకు టైం ఉండే ఆ టైం లోపల మేము అదేవిధంగా ఏంటంటే ఇంటిగ్రా మైక్రో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందరూ కలిసి మాడుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోయినా సరే 31వ తారీఖుకి బ్యాంకు నుంచి మొత్తం డబ్బులన్నీ కూడా మీ అకౌంట్ లో పడతాయి అని చెప్పేసి నేను దాని ప్రకారం ఇవాళ ఎవరి నుండి వారికి ఎవరు దాంట్లో వారు ఏం రాశారంటే పేమెంట్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ బై జూలై 31 అని రాశారు. ఫర్దర్ వీ అష్యూర్ దట్ నో పెనాల్టీస్ విల్ బి లివీడ్
అండ్ ఫర్దర్ నోట్స్ విల్ బి శాంక్షన్డ్ సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ క్లియర్ గా రాయడం జరిగింది. దాని ప్రకారం మనందరం కూడా ఏ గ్రామంలో ఎటువంటి ఇంకా ఉన్నాయి, చాలా గ్రామాల్లో ఇటువంటి జరిగి ఉండొచ్చు. వాళ్ళు చెప్తారు మేము గేదెలు నమ్ముతాం గొర్రెలు నమ్ముతాం ఇస్తామని, కానీ ఎక్కడా కూడా మీరు నమ్మబాకండి. గేదెలుంటే నాకు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, రిపోర్ట్ ఇవ్వండి, మేము అన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ హరీష్ గారిని మీ ముందు ఒకసారి మారో వచ్చినా కోరుతాం. అందరికీ నమస్కారం అమ్మ. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అమ్మ, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అమ్మ. సోదర సోదరి మండలారా, ఒక్క నిమిషం మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పాల్సిన చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు ఈరోజు ఇక్కడికి. మీలో కొందరికి అన్యాయం జరిగింది, కొన్ని అవకతవకలు జరిగాయి అన్నది మా నోటీస్కి వచ్చింది. సో ఆ కంపెనీతో మేము మాట్లాడుతున్నాం. సోమవారం ఆ కంపెనీ వాళ్ళు ప్రతినిధిని పంపిస్తున్నారు. ఆ బ్యాంక్ నుంచి మేము ఒకళ్ళు పంపిస్తాం. ఎవరెవరి అకౌంట్ లో ఎంతెంత అవకతవకలు జరిగింది అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు పే చేస్తామని మనకి అష్యూరెన్స్ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు కనుక పేమెంట్ చేయకపోతే మేము మా సెంట్రల్ ఆఫీస్ కి టేకప్ చేసి మీ అందరికీ మీ అమౌంట్ వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. 31 జూలై తారీఖు లోపల నిబంధనలకు లోబడి మీ అందరికీ అన్యాయం జరగకుండా, ఎవరికి ఏ బాధ ఇబ్బంది లేకుండా మీ సమస్యని సాల్వ్ చేసే పరిష్కరించే విధంగా మేము మా ప్రయత్నాలు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఇకపోతే మాట్లాడనివ్వండి. ఇది మీ అమౌంట్ మీకు రావడమే కాకుండా మీకు పెనాల్టీలు ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా మేము వేవ్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. తర్వాత ఎవరికైనా ఇది కాకుండా వేరే రుణాలు కూడా కావాలంటే కూడా నిబంధనలు లోపలి ఖచ్చితంగా మీకు రుణాలు అందజేయాలని హామీ ఇస్తున్నాను. అమ్మా మీరు ఏ